ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. వైరస్ ఇన్ఫెక్షన్ లంగ్స్లోకి వెళ్ళి ఇబ్బంది కలిగిస్తున్నప్పుడు, లేదా వైరల్ లోడ్ ఎక్కువ ఉన్నప్పుడు మనకి ఎమర్జెన్సీలో హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి డాక్టర్ పర్యవేక్షణలో ట్రీట్మెంట్ జరుగుతున్నప్పుడు, ఒక్కొక్కసారి లంగ్స్లో డ్యామేజ్ కొంత జరుగుతున్నప్పుడు ఆక్సిజన్ శాతం రక్తం లోపలికి వెళ్ళేది తక్కువ ఉంటుంది కాబట్టి మనకు ఆక్సిజన్ తగ్గి ఆయాసం అనిపించటం, కొంచెం ఇట్లాంటి బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ కొంచెం ఉన్నప్పుడు అత్యవసరమైన పరిస్థితుల్లో హాస్పిటల్స్లో డాక్టర్స్ ఆక్సిజన్ పెట్టి ఈ వైరస్ని నిరోధించడానికి రకరకాల ట్రీట్మెంట్స్, మెడికేషన్స్ అందిస్తూ ఉంటారు. ఇలాంటి కండిషన్స్లో ఆ వైరస్ ఇన్ఫెక్షన్ త్వరగా తగ్గాలన్నా, వైరస్ వ్యాప్తి ఉధృతం కాకుండా లంగ్ డ్యామేజ్ని త్వరగా కంట్రోల్ చేసి మళ్ళీ ఆక్సిజన్ తీసేసే స్థితికి మనకు రావటానికి, ఈ సిచ్యుయేషన్ నుంచి హెల్దీగా మనం బయటపడటానికి ఉపయోగపడే ఒక కొత్త రకమైన గ్లూకోజ్ మీద డిఆర్డిఓ వారు పరిశోధన చేసి స్పెషల్గా తెలియచేశారన్నమాట. డిఆర్డిఓ అంటే మన ఆర్మీ సంస్థ, మనకి దేశ రక్షణకు సంబంధించిన వాటిని తయారు చేసే విభాగము. ఆ డిఆర్డిఓ వారు మరియు దాంతో పాటు సంయుక్తంగా కలిసి పరిశోధన చేసిన వారు, ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియర్ మెడిసిన్ అండ్ అలీట్ సైన్సెస్ వారు సంయుక్తంగా కలిసి ఈ పరిశోధన చేయటం జరిగింది. అసలు దీనివల్ల ఏమి లాభాలు ఉన్నాయి, ఎవరెవరికి ఇస్తే బాగుంటుందని వాళ్ళు అట్లా అందించారు అంటే, 2DG అంటున్నారు దీన్ని క్లుప్తంగా, అంటే 2-డియాక్సీ-డి-గ్లూకోజ్ అని అర్థం. మీరు కూడా ఈ మధ్య బాగా వినుంటారు 2DG-ని. 2-డియాక్సీ-డి-గ్లూకోజ్ అనే కెమికల్ని ఎలా తయారు చేస్తారు, మామూలు గ్లూకోజ్ని తీసుకుని దీనికి కొన్ని కెమికల్ బాండ్స్ని హైడ్రోజన్తో కలిపి అనుసంధానం చేసి ఈ 2DG అనే దాని గ్లూకోజ్ని తయారు చేస్తారన్నమాట. ఇది 2-3 grams ఉండే ప్యాకెట్స్ ఉంటాయి, సుమారుగా 990 rupees అట్లా యావరేజ్ అట్లా ఉంటుంది ఈ ప్యాకెట్ రేటు. ఇలాంటి ప్యాకెట్స్ని రోజుకి సుమారుగా 2 సార్లు ఇప్పించటం అనేది డాక్టర్లు నిర్ణయిస్తుంటారు. ఆ డోస్ అనేది కూడా డాక్టర్సే నిర్ణయిస్తారు. మనకు మనం కొనుక్కొని ఉపయోగించకూడదు, ఏదో వైరస్ వచ్చేసిందని వేసుకోకూడదు అన్నమాట. లంగ్స్లో ఉన్న ఈ యొక్క ఇన్ఫెక్షన్ బట్టి, ఆ తీవ్రతను బట్టి, వైరల్ లోడ్ను బట్టి, పేషెంట్ యొక్క కండిషన్ బట్టి, ఆక్సిజన్ యొక్క లెవెల్ని బట్టి, ఇవన్నీ డాక్టర్స్ అంచనా వేసుకుని వీళ్ళకి ఇది ఇవ్వచ్చా ఇవ్వకూడదా, ఇలాంటిది వాడితే ఇమీడియట్గా కోలుకుంటారా లేదని గమనించుకుని డాక్టర్ ప్రిస్క్రిప్షన్ మీదే ఆ డోసు ఎన్నిసార్లు అనేది నిర్ణయించి ఇవ్వటం జరుగుతుందన్నమాట. ఈ 2DG ఇవ్వటం వల్ల ఏ మార్పులు వస్తున్నాయి, ఈ వైరస్ అనేది మన కణము లోపల ఈ రైబోజమ్స్ని హైజాక్ చేసి ఈ వైరస్ యొక్క సంతతిని మన కణము లోపల ఉండే ప్రోటీన్ ఉపయోగించుకుంటూ డివిజన్ అయిపోతూ వైరస్ విజృంభించేస్తూ ఉంటుంది లక్షల కోట్ల సంఖ్యలో. ఈ 1 నుంచి 2, 2 నుంచి 4 అట్లా నిమిషాల్లో గంటల్లో వేల కోట్ల వైరస్లు అట్లా విజృంభిస్తూ ఉంటాయి. అంటే మన శరీరంలో కణాల లోపలికి వెళ్ళిపోయి మన కణాల్లో ఉండే పోషకాలని, ముఖ్యంగా ప్రోటీన్ ఉపయోగించుకుని, మన కణజాలం యొక్క సామర్థ్యాన్ని ఈ వైరస్ లాగేసుకుని తను పెరిగిపోతూ ఉంటుందన్నమాట. ఈ 2DG అనేది, 2-డియాక్సీ-డి-గ్లూకోజ్ అనేది ఏం చేస్తుందంటే, ఇలాంటి కండిషన్స్లో అందించినప్పుడు మన కణము లోపల ఉండే ప్రోటీన్ని ఈ వైరస్కి అందకుండా చేస్తున్నదట స్పెషల్గా. అంటే వైరస్కి ప్రోటీన్ అందదనుకోండి, వైరస్ యొక్క డివిజన్ ఆగిపోతుంది. ఇప్పుడు భవన నిర్మాణానికి ఇటుకలు, సిమెంటు, ఇసుక కావాలి. ఇసుక లేకపోయినా భవన నిర్మాణం ఆగిపోతుంది, ఇటుకలు లేకపోతే అసలు ఉపయోగమే ఉండదు. అందుకని ఇటుకలు ఉంటే కాస్త మట్టితో అన్నా సున్నంతో అన్నా కట్టుకోవచ్చు. ఈ భవన నిర్మాణానికి ఇటుకలు లేకపోతే భవన నిర్మాణం ఎలా ఆగిపోతుందో, ఈ వైరస్ యొక్క వ్యాప్తి అంటే కొత్త వైరస్ కణాల పుట్టుక ఈ ప్రోటీన్ అందకపోతేసరికి తగ్గిపోతుందన్నమాట.
అందుకని ఈ 2DG అనేది ఈ ప్రోటీన్ వైరస్కి అందకుండా చేయడానికి భలే ఉపయోగపడుతున్నదట. ప్రోటీన్ అందదనుకోండి, వైరస్ స్ప్రెడ్ అవ్వటం, వైరస్ క్రిములు బాగా వ్యాపించటం అనేది కంట్రోల్ అయిపోతుంది. అందుకని ఒక 5 రోజుల నుంచి 5 రోజుల వరకు రోజుకు 2 సార్లు సుమారుగా డాక్టర్ నిర్ణయించిన ప్రకారం కనుక ఈ 2DG కనుక వాడినప్పుడు, హాస్పిటల్లో ఉన్నప్పుడు ఆక్సిజన్ వాడకం వెంటనే తగ్గిపోతున్నదట. అంటే ఆక్సిజన్ పెట్టుకున్నవారు ఆక్సిజన్ తీసేసే స్థితికి దీనివల్ల బయటకు పడుతున్నారు అనేది ఈ DRDO వారు స్పెషల్గా పరిశోధనలో నిరూపించారనమాట. దీనివల్ల అసలు 0 సైడ్ ఎఫెక్ట్ అని, ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ రావట్లేదని కూడా వారు నిరూపించడం జరిగింది. ఇంకొక లాభం ఉందని వీరేం చెప్పారంటే, ఈ మధ్య వైరస్ ఇన్ఫెక్షన్ బాగా ఉన్నప్పుడు రక్తం గడ్డగట్టడం, హార్ట్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా రావటం, కొంతమంది ఈ రక్త ప్రసరణ సంబంధమైన ఇలాంటి సమస్యలు వచ్చి హార్ట్ ప్రాబ్లమ్స్తో వైరస్ ఇన్ఫెక్షన్ వల్ల చనిపోవటం అనేది చాలామందిలో మనం వింటూ ఉన్నాం కదా. అలాంటి సమస్యలు, కాంప్లికేషన్స్ రాకుండా ఈ 2DG అనేది బాగా ఉపయోగపడుతున్నది అనేది స్పెషల్గా పరిశోధనల ద్వారా నిరూపించడం జరిగిందనమాట. అంచేత ఇలాంటివి ఒక్కొక్కటి ఆవిష్కరించటం వల్ల మనందరికీ కూడా ప్రమాదభరితమైన స్థితికి వెళ్లకుండా రక్షించడానికి ఉపయోగపడుతున్నాయి. కాబట్టి ఇవి వైద్యులు అందుబాటులో ఉన్నప్పుడు మనం వాళ్ళ ప్రికాషన్ మీద ఉపయోగించుకుంటే తేలిగ్గా బయటపడటానికి అవకాశం కలుగుతుందన్నమాట. కాబట్టి దీని పట్ల చాలామంది అవగాహన కలిగించమని మన ఫాలోవర్స్ కొంతమంది కామెంట్స్ రూపంలో అడుగుతున్నారు. కాబట్టి దీని వెనుకున్న వాస్తవం ఇది. ఇది వైరస్ క్రిములకి, ముఖ్యంగా మన ప్రోటీన్ అందకుండా చేసే మెకానిజంకి 2DG భలే ఉపయోగపడుతున్నదని స్పెషల్గా మీకు తెలియచేస్తే బాగుంటుందని ఈ ప్రయత్నం చేశామన్నమాట. ఎంతైనా సరే మనలో రక్షణ వ్యవస్థ బాగా ఉన్నప్పుడు ఈ వైరస్ మన కణజాలం లోపలికి వెళ్ళి ఉధృతంగా పెరిగి డ్యామేజ్ చేయకుండా తక్కువ సమయంలోనే వైరస్ను మన బాడీ నిర్మూలించడానికి చాలా చక్కగా ఉపయోగపడుతుంది. అంటే అలా వైరస్ ఇన్ఫెక్షన్ వ్యాప్తి అయ్యి లంగ్స్ డ్యామేజ్ అయినప్పుడు ఆక్సిజన్ పెట్టించుకునే స్థితి వచ్చేదాకా మనం వెళ్లకుండా ఉండాలి అంటే, వైరస్ ఇన్ఫెక్షన్ వచ్చిన తేలిగ్గా బయటపడాలి అంటే రక్షణ వ్యవస్థను పెంచుకునే ప్రయత్నం చేయండి. మంచి అలవాట్లు, ఆహార నియమాలు మనం క్రమం తప్పకుండా ఆచరిస్తుంటే ఇన్ని సంవత్సరాలు అశ్రద్ధ చేసినా ఎక్కడి నుంచైనా మనలో కొన్ని నెలలు మారేసరికి మనలో రక్షణ వ్యవస్థలో మంచి మార్పు వస్తుందన్నమాట. కాబట్టి ఆరోగ్య సంరక్షణార్థం, రక్షణ వ్యవస్థను పెంచుకునే నిమిత్తం మంచి డైట్ హ్యాబిట్స్ని మనందరం ఫాలో అవుదామని మీ అందరికీ ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తూ అందరికీ సెలవు. నమస్కారం.